రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలబడండి అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ కుమార్ పిలుపునిచ్చారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రత్యేకంగా తలసీమియా వ్యాధిగ్రస్తులకు రక్తం ఉపయోగపడుతుందన్నారు. రక్తదానం చేసిన 100 మంది యువకులకు స్థానిక ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భీమరెడ్డి, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పవర్ మన పోలీస్ కమాబరేషన్ డేకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కు ముఖ్యంగా అతిథిగా విచ్చేసిన మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మన రమణ కుమార్ సార్ గారు ఇప్పుడే రావడం జరిగింది. మరియు మనకి ఇక్కడ మెంబర్స్, వార్డ్ మెంబర్స్ అండ్ ఆల్ యూత్ వాళ్ళు, మీడియా పీపుల్ అందరికీ వామ్ వెల్కమ్ చెప్తూ, దీని పరంగా ఇప్పుడు ఎవరైతే ఈ బ్లడ్ డొనేషన్ ఇచ్చిందో వాళ్లకు మన ఎస్పీ గారు సర్టిఫికెట్లు సార్ చేయకుండా ఇవ్వడం జరుగుతుంది. విశ్వనాథ్ పటంచరు పటంచరు ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది మరియు ఈ ఘటన వచ్చిన రక్తదాతలు అందరికీ నమస్కారం. అందరికీ తెలుసు మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 20 పుట్టిన పోలీస్ కమిషన్ డే మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో దాని సందర్భంగా మనము ప్రతి సంవత్సరం కూడా ఈ అధికారం చేస్తాము. మనం పోలీస్ సిబ్బంది చేస్తున్నాము. అదేవిధంగా పోలీస్ సిబ్బందితో పాటుగా మన ఇక్కడ స్థానికులు, యువకులు కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా మనతో పాటుగా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ రక్తదానం అనేది ఎంత ముఖ్యమైనది. అంటే ఒక మనిషిగా ప్రాణాలు కనపడంలో ప్రాణాంతకమైన వ్యాధులు అంటే తలసీమియా లాంటి వ్యాధులకైతే ఈ రక్తం తరచుగా మార్చాల్సి ఉంటుంది. ఇచ్చేవాళ్ళు లేకుంటే కనుక వాళ్ళకి చాలా ఇబ్బందిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మనం చూస్తే రోడ్డు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, లేదు ఆపరేషన్స్ ఉంటాయి, అన్నింటిలో కూడా రక్తం అవసరం ఉంటుంది. సో ఇది స్వచ్ఛందంగా ఇవ్వకున్నట్టయితే కనుక ఈ కొంతమంది వివిధ ప్రజలకి కొనుక్కోవాలంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అలా కాకుండా మనం ఇచ్చేప్పుడు ఈ స్వచ్ఛందంగా ఇచ్చే రక్తంతో ఈ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వాటిని స్టోర్ చేసి ఎప్పుడు ఎవరికి అవసరం ఉంటే వారికి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇది నిజంగా లభించడమే కాకుండా ఎవరికైతే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అంటే ఆపరేషన్ కావచ్చు, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి. నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక సర్పంచ్ గారు, ఎంపీసీ గారు మరియు మా డిఎస్పీ గారు, సిఏ గారు, మీకు అందరి సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉత్పాదన చేస్తున్న పోలీస్ సిబ్బంది మరియు ఇక్కడి స్థానిక ప్రజలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. వాళ్ళు చేసే ఈ సేవ ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మన రెడ్ క్రాస్ తరఫున కలెక్టర్ గారితో ఇవ్వబడిన సర్టిఫికేట్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.